జేఈఈ మెయిన్స్ సెషన్ లో హైదరాబాద్ నల్లకుంట నారాయణ కాలేజ్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారని నారాయణ కాలేజ్ విభాగాధిపతి పవన్ కుమార్ శర్మ అన్నారు. నారాయణ కాలేజ్ లోని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సన్మానించారు. జేఈఈ సెషన్ పరీక్షలో విద్యార్థులు సిలబస్ లో చెప్పిన మాదిరిగానే అనుసరించి ఉత్తమ ఫలితాలను సాధించారన్నారు పవన్ కుమార్ శర్మ. ముఖ్యంగా కోర్డిన్ హబీబ్ వారి సూచనల మేరకు విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచి ర్యాంకులను సాధించారన్నారు. అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మొదటి ర్యాంకులో సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. నారాయణ కాలేజ్ ఉపాధ్యాయ బృందం బోధనతోనే ఉత్తమ ఫలితాలను సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. మా కోర్ డీన్ హబీబ్ సార్ తరఫున మేము ఇక్కడ ఈ సక్సెస్ మీట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మాకు 99.9% లోపల 9 మంది పిల్లలు వచ్చారు. అలానే 99 అంతకన్నా తక్కువ పర్సంటైల్, అంతకన్నా ఎక్కువ బెటర్ పెర్ఫార్మెన్స్ చేసిన పిల్లలు 47 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు అందరూ కూడా ఖచ్చితంగా డ్యామ్ షూర్ 10,000 లోపల వస్తారు. అలానే 1,000 లోపల ఒక 10 మంది ఇవాల్టి రోజు పర్ఫార్మెన్స్ దృష్ట్యా ఒక 10 మంది అయితే వస్తారు. సో కాబట్టి మా దరిదాపుల్లో ఏ కాంపిటేటర్కి రానటువంటి రిజల్ట్. ఇంకా నారాయణ వాళ్ళ డిఫరెంట్ ప్రెమిసిస్లో కూడా రాని రిజల్ట్ ఈ క్యాంపస్లో వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత మా కోర్డీన్ అయినటువంటి హబీబ్ సార్దే. ఆయన ఎంతో కష్టపడి మంచి ప్లాన్స్ వేసి అకాడమిక్ టీం అంతటినీ జాగ్రత్తగా కూర్పు చేసి పిల్లలని జాగ్రత్తగా చదివించి వాళ్ళని ఈ స్థాయికి తీసుకురావటం జరిగింది. ఇందులో పేరెంట్స్ సహకారం అపారమైనది. వాళ్ళు మమ్మల్ని నమ్మి మా దగ్గర ఆ పిల్లల్ని పెట్టడం చేతనే మేము ఈ రిజల్ట్ తేగలిగాం. వీళ్ళల్లో సగానికి పైగా, అంటే ఈ హాల్లో కూర్చున్న పిల్లల్లో సగానికి పైగా మా నారాయణ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలే. పూర్తిగా 3 సంవత్సరాలు 8th, 9th, 10th మా స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలే ఈ రిజల్ట్లో ఎక్కువ సింహభాగాన్ని కాంట్రిబ్యూట్ చేశారు. కాబట్టి మా స్కూల్ ప్రిన్సిపల్స్కి కూడా మేము కృతజ్ఞతని చెప్పుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం. అలానే మా ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళు ఆరాత్రాలు కష్టపడి ఈ పిల్లల్ని క్రమ పద్ధతిలో చదివించడానికి ఎంతో ఉపయోగపడ్డారు. వీటన్నిటికన్నా నా కొలీగ్స్,